Good morning guys, this is your Karimnar boy Satvik and welcome to my YouTube channel. రూమ్ నుంచి ఆటో తీసుకొని బస్ స్టాండ్కి వచ్చాం. బస్ స్టాండ్లో ఫేర్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. 800 రూపీస్, 900 రూపీస్ ఫేర్స్ చాలా ఎక్కువ చెప్తున్నాడు. సో దాని బదులు మేము ఓలా బుక్ చేసుకున్నాం. ఓలాలో ఇప్పుడు ఆగ్రాకి వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో ఎంజాయ్ ద సీనిక్ బ్యూటీస్ ఆఫ్ హైవేస్ ఆఫ్ ఢిల్లీ అండ్ ఆగ్రా రూట్. జర్నీ స్టార్ట్ అయ్యే దగ్గర దగ్గర 20 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మేము యమున ఎక్స్ప్రెస్ హైవే ఉన్నాం. బెస్ట్ హైవే మాత్రం అవసరం ఉంది. టైం టైమ్స్ పెడతాను హైవే చూసి. గాయస్ ఇప్పుడే ఎక్స్ప్రెస్ హైవే నుంచి ఇక్కడికి వచ్చేసాం. దాబాల పరాటా తిన్నాం. టేస్ట్ చాలా బాగుంది. మనిషికి 2-2 పరాటాస్ తినేసి టీ తాగేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి తాజ్మహల్ కి స్టార్ట్ అవుతున్నాం. చలో లెట్స్ గో. Moving away, can't you see? We'll drink any by the ocean. It's our favorite potion. Come on, baby, let me tell you one time that our days will never end, yeah. No, our days will never end, yeah. No. Come on, baby, let me tell you one time that our fire got a love between you never break apart. We're moving away to the sea. Moving away, can't you see? ఇట్లనే షూస్ కి మనం కవర్స్ వేసుకోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి మనకి స్కాన్ చేస్తూ ఉంటారు. లిటరల్ గా వెనక పడుతూ మనకి ఇంకో ఇట్లనే వెనక చూస్తున్నారు కదా, అట్లనే ఇది తీసుకో అట్లా తీసుకో అని చెప్పేసి ముసలోళ్ళం మేము. అది ఇట్లా ఇట్లా గైడ్ కావాలా అది ఇది అని చెప్పేసి బాగా నూకుదని ట్రై చేస్తారు.
ఎవరేం చెప్పింది వినకుండా సప్రేగా టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటిదంటే టికెట్స్ మనకి ఇక్కడ ఇవ్వడం లేదు, మనము ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. తాజ్మహల్ అని కొట్టంగానే మీకు గూగుల్లో వస్తుంది, ఆ లిస్ట్కి వెళ్ళేసి ఆన్లైన్లో మీరు మీ టికెట్స్ బుక్ చేసుకోవాలి. సో దాని ప్రాసెస్ అలా ఉంటుంది, డ్యూ టు కోవిడ్ రీజన్స్ అలా ఉన్నది. కోవిడ్ చేయబట్టి చాలా వరకు మొత్తం అన్నీ క్లోజ్ చేసేసారు ఆన్లైన్ టికెట్ బుకింగ్, క్లాక్ రూమ్. మేము బయట వేరే దగ్గర పెట్టేసి వచ్చాము, ఇప్పుడు ఆల్మోస్ట్ గేట్ దగ్గరకు వచ్చేసాం. చెక్ఇన్ అయిన తర్వాత లోపలకి వెళ్దాం మనం. చలో వెళ్దాం, పదండి. ఆన్లైన్లో మనం టికెట్స్ బుక్ చేసుకుంటే దాని ఇక్కడ వీళ్ళు స్కాన్ చేస్తారు. సో దాని తర్వాత మనం లోపలికి రావడం, చెకింగ్ అయిపోయిన తర్వాత ఇదంతా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు చూసిన అన్ని తాజ్మహల్ యొక్క డిఫరెంట్ ఇయర్స్ ఫొటోస్, సో 1800 నుంచి ఇప్పటి వరకు సైంటిఫిక్ బ్లీచింగ్ పౌడర్ చేసిన తర్వాత ఎలా, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫొటోస్ని వాళ్ళు తీశారు. సో గాయ్స్ మనం చూడొచ్చు ద బ్యూటీ, the seventh wonder in the world, Taj Mahal. సో మనకు తెలిసిన స్టోరీ ప్రకారం అయితే షాజహాన్ ఎవరైతే ఇది కట్టించారో వాళ్ళ వర్కర్ చేతుల్ని నరికేశారని స్టోరీ అంటారు, బట్ అది మిత్, అది అబద్ధం అట, అలా జరగలేదు ఇక్కడ తెలుసుకున్నాను నేను. చాలామంది ఉన్నారు, చాలా అందరూ ఫొటోస్ వచ్చినప్పుడు అయితే యూజ్ చేసుకోవాలి కాబట్టి చాలా ఫోటోషూట్స్, చాలా ఫొటోస్ దిగుతూనే ఉన్నారు. ఆసమ్. మనం తాజ్మహల్ మాన్యుమెంట్ లోపలికి వెళ్ళాలంటే మన షూస్కి అలా షూ కవర్స్ ఇంతమంది చూపినట్టు వేసుకోవాలి. బయటనైతే 20 రూపీస్, 30 రూపీస్ అన్నీ చెప్తారు, లోపలికి వస్తే మీకు ఫ్రీగా తీసుకోవచ్చు. ఎక్కడైతే మన మాన్యుమెంట్ ఎంట్రీ ఉంటుందో అక్కడికి వెళ్ళి అక్కడ మన టికెట్ స్కాన్ చేసేసి మనం లోపలికి అలౌ చేస్తారు. సో అక్కడికి వెళ్ళి మనం లోపలికి వెళ్ళడం ఉంటుంది. చలో we'll be right back.
లోపల వీడియోగ్రఫీ ప్రొహబిటేటెడ్, లోపల సమాధి దగ్గర. బట్ కొన్ని సీన్ తీశాను, దాన్ని మీరు చూడండి. ఇక్కడ నుంచి ఎగ్జిట్ లోపలంతా నాకైతే ఏమనిపించలేదు. బయటికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవడం చాలా బెటర్ అని ఫీల్ అనిపించింది నాకైతే. ఈవెన్ మా ఫ్రెండ్స్కి కూడా అదే ఫీల్ ఉన్నారు. మనం షూస్కి వేసుకున్న షూ కవర్ని మళ్ళీ ఇంత ముందు చూపించిన ప్లేస్లో మనం ఇచ్చే పడేయాలి. అక్కడ డస్ట్బిన్లో వేసేసి మనం అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి మా లగేజ్ క్లాక్ రూమ్లో ఇచ్చే మాది తీసుకొని అక్కడ నుంచి వి హావ్ టు గో టు జైపూర్. చలో లెట్స్ గో. తాజ్మహల్ అయిపోయింది. తాజ్మహల్ మొత్తం స్కామ్. 92 ప్రతి ఒక్కడు బీజిఎం వేసుకొని గట్టిగా తుప్పుతున్నారు. తాజ్మహల్ చూసింది అర్థమైపోయింది, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. ఇప్పుడు మేము జైపూర్ వెళ్తున్నాం. ఇక్కడ డైరెక్ట్ బస్సెస్ లేవట, సో ప్రైవేట్ బస్సులో టికెట్ పే చేసేసి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఆగ్రా టు జైపూర్ ట్రావెల్ టైం వచ్చేసి రఫ్గా ఒక 4.5 hours 5 hours అట. సో ఇప్పుడు టైం స్టార్ట్ అయింది, నెక్స్ట్ స్టార్ట్ అవ్వాలి జర్నీ. మోస్ట్లీ మిమ్మల్ని జైపూర్ రూమ్ వెళ్ళాక కలుస్తాము. ఈ గ్యాప్లో మీరు రోడ్ని ఎంజాయ్ చేయండి.